సరే ఓవరాల్గా కలుపుకుపోతాడని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు కాస్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దాని మీద సరే క్రియేట్ చేసుకున్న చరి చరిష్మా కావచ్చు తర్వాత తన సొంతంగా వచ్చిన చరిష్మా కావచ్చు అవునన్నా కాదన్నా తను కూడా కొంత పిట్ట కథలు చెప్తాడు కొంత వాక్చాతుర్యం ఉందనేసి కొంత అట్రాక్టివ్ అయి వస్తారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి టిఆర్ ఎవరికి కేసీఆర్కు ధీటైన నాయకుడు ఖచ్చితంగా ఎదిరించి తెలంగాణ లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తారని నమ్మే వాళ్ళు ఉన్నారు సో మీలాంటి వాళ్ళు దాని గురించి ఏం చెప్తారు అంత ఈజీగా అవుతుంది అనుకుంటున్నారా మీరు ఎదిరించగలిగి గద్దెనెక్కిస్తాడా కాంగ్రెస్ పార్టీని అమ్మా ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మించిన గొప్ప ఆర్టిస్ట్ లేడు కళాకారుడు లేడు ఒక నెంబర్ వన్ ఆర్టిస్ట్ ఆయన ఆయనతో ఆయనే ఏళ్ళు ఈ ఏడేళ్ళు ఇరవై ఒక్క ఏండ్లు చూసిన తర్వాత తెలంగాణ ప్రజలకి ఇవన్నీ బాగా అర్థమైనవి ఎప్పుడెవడు ఎప్పుడు ఎవడు ఏడుస్తాడు ఎవడు అంటే సెకండ్ ఆర్టిస్ట్ రేవంత్ రెడ్డి కూడా అనుకోవచ్చు అయితే ఈ చిరునవ్వులు ఈ ఆర్టిఫిషియల్ నవ్వులు చూస్తుంటే వారు అంటే జనరల్గా ఎప్పుడెవడు విందుకు పిలుస్తాడు ఎప్పుడెవడు ఇంట్లోకి రానియాడు గేట్లు మూసేస్తాడు లేన లేడని చెప్తాడు ఇవన్నీ ఇక కేసీఆర్ తోటి అందరికి అర్థమైపోయింది జర్నలిస్టులకు అర్థమైంది అర్థమైంది అన్ని విభాగాలకు అర్థమైపోయింది ఇక రేవంత్ కొత్త ఏదైతే మళ్ళా దాన్ని అనుకరిస్తుండో అది ఇప్పుడు ఎవరు నమ్మడమ్మా ఎప్పుడైనా నేను ఒక్కసారే నమ్ముతారు మనము తిరుపతి పోతాం ఒక నమ్మకంతో పోతాం అక్కడ కాకపోతే మళ్ళా భోము మళ్ళా యాదగిరిగుట్ట పోతాం లేకపోతే ఇంకో దగ్గర పోతుంది లేకపోతే పోవడం చేస్తాం అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నదో సేమ్ ఆర్టిఫిషియల్ ఏదైతే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ జరుగుతున్నాయో ఈ తెలంగాణ సమాజం ఇంకా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి రేవంత్ గారికి మీ ద్వారా మేము చెప్పే ఒక మిత్రునిగా ఒక మేము చెప్పే సూచన స సలహాలు ఏంటంటే మీరు నిజాయితీతో కూడినటువంటి ఆచరణతో కూడినటువంటి కార్యాచరణకు సిద్ధంగా అండి ఒకవేళ మీకు అట్లయితే మీకున్న కొన్ని టాలెంట్స్ ఉన్నాయి మీకున్న టాలెంట్స్ని అది నిజాయితీతోటి ముందుకు తెస్తే ఆచరణతోటి ముందుకు తెస్తే నమ్మకంతో ముందుకు తెస్తే మా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇవాళ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి గొప్ప ఆ పేరు ప్రతిష్టలు నమ్మకస్తుడు అనే ఒక పేరే అది తప్ప ఇంకా ఆయనకి ఏం లేవు అది దాన్ని క్రియేట్ చేసుకోవాలి వీళ్ళు ఒకవేళ తాత్కాలికంగా ఏమైనా ఇటువంటివి చేస్తే అది ఎక్కువ కాలం నిలవదు ఆల్రెడీ రావుతోటే ఈ తెలంగాణ ప్రజలకు అన్నీ తెలిసిపోయినాయి ఇంకా అటువంటి పద్ధతి అనుకరించవద్దు కొత్తది ఏమన్నా చేస్తే ఏమన్నా ప్రజలు నమ్ముతారేమో కానీ కానీ అనుకరణ బాటలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా మీరు చెప్తున్నట్టుగా చూస్తే కొంత రేవంత్ రెడ్డి గారు అంతేనమ్మా లేకపోతే ఈ ఎందుకు ఎందుకు ఏనుగులు ఎందుకు ఇటువంటి హంగు అరబాట్లు ఎందుకు ఇటువంటి ఏమో అడ్డం కదా ఏమో ఆ డిస్కులు గీస్కులు ఏమో పెట్టిండు కదా అన్ని రోడ్ల మీద ఓ హంగు అరబాటు ఎందుకు అమ్మాయి వైపు ఇంత నీకు తెలంగాణ సమాజం మీద ఉంటే కొత్త రూపంలో తీసుకురా ఈ ఖర్చులు పెట్టకుర్రీ ఫలాందానికి ఖర్చు పెట్టండి మాస్కులు కొనియండి శానిటైజర్లు కొనియండి లేకపోతే ఇంకేదైనా చేయండి కరోనా బాధితులను ఆదుకోండి వలస కూలీలను ఆదుకోండి ఒక కొత్త ఆలోచనతోటి ఒక కొత్త విధానంతో ముందుకొస్తే తెలంగాణ సమాజం అంటే ఆయన ఒక మంది మార్బలాన్ని చూపించుకోవడానికి అంటే కేసీఆర్ కు చూడు నేను ఈ రోజే నేను ఈ ఈ రేంజ్ లో ఉన్నానంటే ఇంకా భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది అనేది ఒక మెసేజ్ పంపించడానికి ఆ రకంగా చేసింది అనుకోవచ్చు అమ్మా మనం అనుకున్నాం కదా ఈ రాష్ట్రంలో కేసీఆర్ చేయాల్సిన అన్ని ఇక దానికి మించి అయితే చేయలేడు ఇప్పుడు ఇక్కడ ఒక గీత ఉన్నది ఈ గీత పెద్ద గీత గీతనే దాన్ని చూస్తాడు ఆ గీత పక్కన ఎన్ని చిన్న గీతలు దాన్ని ఎవరు బాలా కేసీఆర్ అనే వ్యక్తి దుబ్బాక ఎన్నికలకు ముందేమో పెన్షన్ల ద్వారా రైతు బంధు ద్వారా ఆయన ఈ చట్టబద్ధమైన డబ్బుల ద్వారా చేసిండు అది అయిపోయింది తన సక్సెస్ కాదు తెలిసిపోయింది ఆయన కూడా ఇప్పుడు ఓటు నోటు అనే పథకం ఏదైతే ఉందో డబ్బులు ఇచ్చి ఓట్లు తీసుకోవాలనే కాడికి వచ్చిండు ఇది కూడా సాగరు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా అయిపోయింది రెండు కూడా అయిపోయినాయి ఇక మూడవది ఏంటిది కేసీఆర్ ఫామ్ హౌస్ ఎందుకు పెట్టిండు ప్రగతి భవన్ వదిలి ఎందుకు వదిలిపెట్టి ఆయన పిచ్చోడా ఆయన డబ్బులు లేవా చరిస్మ లేవాడు చూసి చెప్పగలిగి పిట్ట కథలు చెప్పలేడా కాదు ఆయన చాలా మంది మీలాంటి వాళ్ళందరు చెప్పిండు నీవు ప్రజలకు దూరం అయినావు నువ్వు మళ్ళా ప్రజలకు దగ్గరగా నువ్వు మళ్ళా ప్రజలకు దగ్గర అయితే తప్ప నువ్వు చేసే ఈ ఈ పెన్షన్లు రైతు బంధు లేకపోతే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నామని ఈ ఈ రకాల ప్రయత్నాలు అన్నీ ముందు సాగవు అనేది చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఆయన ఆయనకాయనే వాసాల మరీ పోయి వడ్డిచ్చి తిన్నవా తల్లి సందర్భం కూడా ఉంది పాపం తిండి తినే హాస్పిటల్ పాలన సందర్భాలు ఉన్నాయి పాపం ముస్లింలు అందరూ సో ఒక ఎత్తైతే రెండోది ఈరోజు మనం చూస్తున్నాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్లా పోతాచ్చలుగా ఆయన వే కూడా కాదు నేను ఈరోజు ఆయన జయంతి ఉండే కదా వైఎస్ రాజశేఖర రెడ్డిది నేను భువనగిరి పోతున్నాను అక్కడికి వెళ్ళేసి ఆయన అక్కడ నివాళులు అర్పించడానికి అన్నాడు వెళ్తూ వెళ్తూ ఆయన రూట్ కాకపోయినా కూడా ఈరోజు షర్మిల ఆవిర్భావ సభ ఉంది పార్టీ ఆవిర్భావం సంబంధించి ఫిలిం నగర్లో జేఆర్సీ కన్వెన్షన్ అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తోళ్ళకి చెప్పిండంట నేను వైఎస్ అభిమానిని షర్మిలామాకి చెప్పు ఆల్ ది బెస్ట్ చెప్పాను అనేసి సో ఇదంతా మీడియాలో ట్రోల్ అవుతుంది సో ఇప్పుడు ఆయన కూడా చాలా విరక్తితో ఉన్నాడు నేను ఇన్నాళ్ళు పార్టీలో ఉన్నాను నేను ఊహించిన ఆయన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటు పీసీసీ రెండు వేల పద్దెనిమిది లక్షల ముందు నుంచి పెట్టుకున్నాడు అవ్వలేదు సో ఏమన్నా అటు ఇటుగా చూస్తే ఈరోజు వచ్చిన కొన్ని బ్రేకింగ్స్ నేపథ్యం కానీ ఆయన వెనకాల ఉండి షర్మిలామని నడిపించే అవకాశాలు ఉంటాయంటారా అంటే ఆయన ఎప్పుడైనా చూడండి అమ్మా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సోనియా కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబం శత్రువులు అయితే ఈ నీకు బీజేపీలో పోతా అంటే కోమటి రెడ్డిని ఎవడు పట్టించుకోడు ఒక షర్మిలా వెనుక పోతాడు అన్నప్పుడు అప్పుడు బీజే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కొద్దిగా ఆలోచిస్తుంది లో ఎప్పుడు కూడా గేమ్ అయినా మాలేదు నువ్వు బీజేపీలో పోతాడంటే పోనీలే అనుకుంటారు కానీ నీకు ఒక షర్మిలా వెనుక పోతుందంటే ఈ రాష్ట్రంలో షర్మిల పార్టీ డెవలప్ కాకుండా ఉండాలని చూసేది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఛాన్స్ ఉందంటారా ఇట్లా ఒకవేళ ఈడ రేవంత్ రెడ్డి కింద నేను ఉండడం ఎందుకు ఉండి అక్కడ ఉండి ఆమె వెనకాల ఉండి నాకు నడిపించే శక్తి ఉంది అని అట్లా ఆలోచన చేసే అవకాశం ఉందంటారా అంటే ఇప్పుడైతే నేను అనుకోవడం ఇది ఢిల్లీని ఢిల్లీని తగ్గించుకునే ఒక ఆలోచనతో ఉంటాడేమో కానీ ఇప్పటికిప్పుడైతే కోమటి రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకొని ఆమె నాయకత్వంలో పోయి పనిచేస్తాడనైతే నేను అనుకోను అనివార్య పరిస్థితులు అనివార్య పరిస్థితులు ఏర్పడి ఢిల్లీ బుచ్చగించకపోతే గుర్తించకపోతే ఈయన బెదిరింపులను పట్టించుకోకపోతే అప్పుడు అనివార్యంగా రాజకీయ నాయకులు ఏదో ఒక వేదిక చూసుకోవాలి ఎప్పుడు అంటుంటాడు ఆయన నేను ఇట్లా ఈడ్చి కొట్టినా కూడా పది సీట్లు ఈజీగా గెలిపించుకోగలని అంటుంటాడు సో దీనికి ఒకవేళ ఇది తోడైతే కొంత ఏమన్నా ఆస్కారం ఉండే ఫర్దర్లో ఉంటుంది ఎందుకంటే ఒకటి ఆయనకు ముద్ర ఉంది వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్ ఇవన్నీ ముద్ర ఉంది కాబట్టి ఆయన ముందు భవిష్యత్తులో చెప్పుకో కారణం రెండు వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఇప్పుడు ఉందో అది మనందరం అనుకునేది ఏంది నల్గొండ ఖమ్మంలో కొంత ఇన్ఫ్లుయెన్స్ చూపుతుందని అనుకుంటున్నారు కాబట్టి ఆయన ఒక నల్గొండ వాసిగా ఖమ్మంలో రాజకీయాలకి దగ్గరగా ఉన్న వ్యక్తిగా ఆయన ఆలోచించడంలో తప్పలేదు అట్లా ఆలోచించడానికి ఆస్కారం ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఏసీసీ బుజ్జగించకపోతే ఆల్టర్నేటివ్ ఏంది మరి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఇవాళ ఐదు సీట్ల రేపు రానున్న తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇరవై నాలుగులో ఖచ్చితంగా హంగ అసెంబ్లీ ఏర్పడుతుంది హంగ అసెంబ్లీ ఏర్పడుతుంది హంగ అసెంబ్లీ ఏర్పడ్డప్పుడు ఐదుగురున్నది పది మంది ఉన్న ఎమ్మెల్యేల పార్టీ కీలకమవుతుంది కాబట్టి ఎందుకంటే రేవంత్ రూపంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సీరియస్గా ఫైట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఒకవేళ అలయన్స్ ఏర్పడకపోతే అంటే బీజేపీ టిఆర్ఎస్ అలయన్స్ కాకపోయినా కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్ కాకపోయినా కాంగ్రెస్ బీజేపీ అయితే కాదు కదా కాబట్టి ఏదో ఒక అలయన్స్ అయితే ఉంటుందని అనుకుంటున్నారా అలయన్స్ కాలే కాని పరిస్థితులలో కాని పరిస్థితులలో ఒకవేళ అలయన్స్ అయినా ఆ అలయన్స్ని ప్రజలు ఆమోదించకపోతే ఆమోదించలేదనుకో ఉన్నాయని మొత్తం మొత్తం కొడితే నూట పంతొమ్మిదే కదా కాబట్టి దీంట్లో పోటా పోటీ వచ్చినాయి అనుకోండి ఎవరికి కూడా ఎక్కువ రాక ఎంఐఎం ఎట్లా ఉంటుంది ఇంకా మీరు అన్నట్టు ఇప్పుడు ఏమైనా షర్మిలా రూపంలో వచ్చే పార్టీ వైఎస్ఆర్ పార్టీ రేపు ఒక పది సీట్లు తెచ్చుకుందానుకో కీలకమవుతుంది కదా అంటే ఇవన్నీ పరిస్థితుల రీత్యా అందరు ఆలోచిస్తున్నారు ఏది ఏమైనా అది ట్రయాంగిల్ ఫైట్ అయినా లేకపోతే బీజేపీ టీఆర్ఎస్ పొత్తు అయినా కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు అయినా సంపూర్ణ మెజార్టీ కనుక రాకపోతే ఈ చిన్న చిట్కా ఏవైతే పార్టీల రూపంలో రేపు ఏర్పడబోయే ఉన్నవా ఖచ్చితంగా ఇవి కీలకమవుతాయి అప్పుడు మీరు అన్నట్టు మరిమినార్ రూపంలో ఉన్నదో లేకపోతే భవిష్యత్తులో టీఆర్ఎస్ మై నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెర టీవీ హాయ్ ఎవ్రీవాన్ నేను మీ అవాంతకా మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మేర టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డింగ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హై గైజ్ ఐఎమ్ నవీన్ పోలీస్ శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ హై దిస్ సందీప్ కిషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ నమస్కారం అండి నేను మిషివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ హై మై నేమ్ ఇస్ కృతి గర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ ప్లీజ్ కీప్ వాచింగ్ మిరర్ టీవీ థ్యాంక్ యూ హై ఎవరీబడి దిస్ ఇస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devakonda. Please subscribe to Mirror TV.